హలో ఫ్రెండ్స్ నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు ఏటు జెడ్ మాన్యం ఛానల్ ఫ్రెండ్స్ టెన్ఆర్జీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ టెన్ఆర్జీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే ఇచ్చింది ఒకసారి ప్రజెంట్ మనకు సెక్యూరిటీ ప్యాచ్ ఎక్కడుందో చూద్దాం అబౌట్ ఫోన్ సెట్టింగ్స్ మనకి ఇక్కడ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ చూడండి అక్టోబర్ ఫస్ట్న ఉంది అక్టోబర్ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ సెవెంటీన్ మనకు ప్రజెంట్ అయితే సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వచ్చింది ఏముందో ఒకసారి చూద్దాం ఇది ఫ్రెండ్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఫైల్ సైజ్ అయితే ఫోర్ సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఎంబీ ఉంది వీళ్ళు ఈ సెక్యూరిటీ ప్యాచ్లో జనరల్ గూగుల్ సెక్యూరిటీ అప్డేట్స్ ఫైల్ మేనేజర్ కాల్ రికార్డింగ్ సపోర్ట్ ఉంది ఇంతవరకు మనకు డైరెక్ట్గా డైలర్ నుంచి కాల్ రికార్డ్ చేయడానికి అయితే అవ్వదు కానీ వీళ్ళు ఈ సెక్యూరిటీ అప్డేట్తో కాల్ రికార్డింగ్ ఫీచర్ ఇస్తున్నారు మనకు ఫైల్ మేనేజర్ సెపరేట్గా లేదు సెట్టింగ్స్ నుంచి మనం యాక్సెస్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు డైరెక్ట్ మనకు హోమ్ స్క్రీన్లోనే ఫైల్ మేనేజర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే కెమెరా షటర్ సౌండ్ ఈజ్ అలౌడ్ టు ఎనబుల్ అండ్ డిసబుల్ జనరల్ స్టెబిలిటీ ఫిక్సెస్ అండ్ అన్ అన్స్టెబిలిటీ ఇంప్రూవ్మెంట్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి డౌన్లోడ్ చేసాక మళ్ళీ మనం కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ అప్డేట్ అయితే డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయ్యాక ఇన్స్టాల్ చేసి వాళ్ళు ఇచ్చిన సెక్యూరిటీ అప్డేట్ వల్ల చేంజెస్ ఏమైనా వచ్చాయేమో చూద్దాం డౌన్లోడ్ పూర్తయ్యాక అప్పుడు ఒకసారి మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫోన్ అయితే రీస్టార్ట్ అవి ఆన్ అవ్వింది ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి సెక్యూరిటీ ప్యాచ్లో వెళ్ళి ఎక్కడికి మారిందో లేదో చూద్దాం సెట్టింగ్స్ అబౌట్ ఫోన్ ఎస్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే డిసెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్కి మారింది సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అలాగే సాఫ్ట్వేర్ వెర్సన్ వి వన్ సిక్స్ త్రీ వెర్సన్కి మారింది టెన్ఆర్జీ సిక్స్ త్రీ వెర్సన్కి మారింది ఫ్రెండ్స్ ఓకే బయటికి వెళ్ళిపోయి కెమెరా ఓపెన్ చేసి చూద్దాం కెమెరా సెట్టింగ్స్కి వెళ్దాం మనం ఓకే ఇక్కడ చూడండి మనకు షట్టర్ సౌండ్ అనే ఆప్షన్ ఒకటి కొత్తగా కనిపిస్తుంది ఇది ఇంతకు ముందు ఉండేది కాదు ఇక్కడ మనకు షట్టర్ షట్టర్ సౌండ్ అయితే ఎనబుల్ చేసుకోవచ్చు లేదా డిజబుల్ చేసుకోవచ్చు ఒకసారి ఇలా పనిచేస్తుందో లేదో చూద్దాం ఓకే సౌండ్ అయితే వస్తుంది ఒకసారి నేను డిజబుల్ చేసి చూస్తాను ఓకే డిజబుల్ చేస్తాను ఇప్పుడు ఫోటో తీసి చూద్దాం డిజబుల్ చేసినా సరే మళ్ళీ సౌండ్ అయితే వచ్చింది ఒకసారి బ్యాక్ వెళ్తాను బ్యాక్ వెళ్ళి నేను మళ్ళీ యాప్ని యాక్సెస్ చేస్తాను ఓకే ఇప్పుడు సెట్టింగ్స్ చూద్దాం ఓకే సార్ సౌండ్ అయితే డిజబుల్ అవ్వంది ఫో ఫోటో క్లిక్ చేసి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం అయితే ఇలాగే ఉన్నట్టుంది ఫిక్స్ అవ్వనట్లేదు షట్టర్ సౌండ్ అయితే వస్తుంది మనకు ఎనబుల్ చేసినా డిజబుల్ చేసినా సరే దాంట్లో అయితే మార్పు లేదు కాకపోతే మనకు ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ కెమెరాలో షటర్ సౌండ్ ప్రాబ్లం అయితే ఉంది అది డిజబుల్ చేసినా సరే సౌండ్ అయితే వస్తుంది ఒకసారి మళ్ళీ చూద్దాం సౌండ్ ఇప్పుడు ఏమైనా అయ్యిందో లేదో ఒకసారి బయటకు వచ్చాం కదా సెట్టింగ్స్ షటర్ సౌండ్ ఎనబుల్ అయ్యి ఉంది డిజబుల్ చేద్దాం ఓకే డిజబుల్ చేసినా సరే సౌండ్ అయితే వస్తుంది ఓకే మనకి ఆప్షన్ అయితే ఇచ్చారు కానీ సౌండ్లో మార్పు లేదు ఎనబుల్ చేసిన డిజబుల్ చేసినా మనం క్యాప్చర్ చేయగానే సౌండ్ అయితే వస్తుంది సో ఇంకో ఫీచర్ వాళ్ళు ఫైల్ మేనేజర్ని ప్రొవైడ్ చేశాము అని చెప్పడం జరిగింది మరి ఫైల్ మేనేజర్ వచ్చిందో లేదో చూద్దాం ఓకే యా దిస్ ఈజ్ హియర్ ఓకే ఫ్రెండ్స్ వీళ్ళైతే ఫైల్ మేనేజర్ ప్రొవైడ్ చేశారు ఒకసారి పర్మిషన్స్ అన్ని అలో చేసేద్దాం ఇది ఫైల్ మేనేజర్ ఇంటర్ఫేస్ ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది బుక్ మార్క్స్ హిస్టరీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇంటర్నల్ స్టోరేజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇలా కనిపిస్తుంది డీటెయిల్స్ శాంపుల్ ఐకాన్స్ ఇక్కడ వ్యూ చూపిస్తుంది షో ఫోల్డర్స్ ఫస్ట్ మేనేజర్ అయితే ఇచ్చారు కానీ ఇది అంత అట్రాక్టివ్గా అయితే లేదు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది ఇంటర్ఫేస్ అయితే అంత బాగోలేదు ఓకే ఇది ఫ్రెండ్స్ టెన్ఆర్జీ లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా టెన్ఆర్జీ యూజ్ చేస్తున్నట్లయితే వీడియో వాళ్ళకు షేర్ చేయండి అలాగే ఏ టు జెడ్ మేము ఛానల్ని కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఇంట్రెస్టింగ్ అండ్ క్యూరియస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్